ప్రజా సంకల్ప యాత్రలో చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ అధినేత జగన్. తిత్లీ తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో విఫలమయ్యారంటూ విరుచుకుపడ్డారు. బాధితులను ఆదుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలు పట్టవుగానే దేశ సమస్యలు పరిష్కరిస్తారా అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు జగన్. ప్రజా సంకల్ప యాత్రలో టీడీపీ సర్కారుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రసంగించారు. ఏపీలో రాజకీయాలను పట్టించుకుని సీఎం చంద్రబాబు జాతీయ అంతర్జాతీయ సమస్యలపై పోరాటం చేస్తారంటూ భేటీలు పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ ఆస్తుల మీద సుప్రీంకోర్టు కన్నా విచారణ చేయాలి అని ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని ఏకంగా జీవోలు కూడా ఇచ్చేయగలుగుతాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సిబిఐ అంటాడు, నానా రకాలుగా యాగి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య కాలంలో మనం అంతా చూస్తా ఉన్నాం. మోడీ అంటాడు, ఇంకా ఒంటికాల మీద నానా రకాలుగా యాగి చేస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చేస్తా ఉన్నాడు, రాష్ట్రంలో మోసం పాలన చేస్తా ఉన్నాడు, అబద్ధాల పాలన చేస్తా ఉన్నాడు, అవినీతి పాలన ఇవాళ రాష్ట్రంలో చేస్తా ఉన్నాడు. ఇటువంటి అన్యాయమైన పాలన చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ పాలన నుంచి ప్రజలను కళ్ళను మబ్బిపెట్టేందుకు, ప్రజల కళ్ళను మైమరిపించే విధంగా చేసేందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దారి మళ్లిస్తూ ఇవాళ జాతీయ సమస్యల మీద పోరాటమట, అంతర్జాతీయ సమస్యల మీద పోరాటమట, అంతరిక్ష సమస్యల మీద ఇవాళ పోరాటం చేస్తానని చెప్పి ఇవాళ కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. తిత్లీ తుఫాన్తో అల్లాడిపోయిన ఉత్తరాంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఘోరంతా, చెప్పుకునేది కొండంతా అని విమర్శించారు జగన్. బాధితులను ఆదుకున్నట్లు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రాష్ట్ర సమస్యలు పట్టవుగాని దేశ సమస్యలు పరిష్కరిస్తారట అంటూ సెటైర్లు పేల్చారు. ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరగకూడదట, ఈడీ సోదాలు జరగకూడదట, ఎన్నికలకు 6 నెలల ముందు ఇటువంటి సోదాలు ఎక్కడా కూడా జరగకూడదట. దీనికోసం ఆయన సుప్రీంకోర్టు వెళ్తాడట. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో అంటా ఉన్నమాట, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రత్యేక హోదా కోసమో లేకపోతే ఆంధ్ర రాష్ట్ర సమస్యల కోసమో నువ్వు ఏ రోజు సుప్రీంకోర్టుకు పోలేదు, కానీ నీ వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయితే మాత్రం, నీ వాళ్ళ మీద ఈడీ రేట్లు అయితే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్తాను, 6 నెలల పాటు జరగకూడదు అని చెప్పి నువ్వు ఆరాటపడతావు చంద్రబాబు. ఇవాళ కురుపాం శివార్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి దాసరిపేట, తల్లాడమ్మ, చిన్నమేరంగి, అల్లువాడ, పెదతుంబిలి, చిన్నతుంబిలి, జోగులదుమ్మ మీదుగా సికబడి క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.